ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఎవరైతే తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముద్దుల కుమారుడు రాష్ట్ర వ్యాప్తంగా సొంత పేరుతో కన్న ప్రజలు ఇచ్చినటువంటి పప్పు అనే బిరుదుతో బాగా ఫేమస్ అయినటువంటి నారా లోకేష్ ఈ నారా లోకేష్ యోగాలం పేరుతో పాదయాత్ర అని చెప్పి ప్రారంభించి దాన్ని టీడీపీకి పాడికట్టే యాత్రగా తీర్చిదిద్దుతున్నటువంటి తరుణంలో నిన్న ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి భయం అంటే ఏంటో చూపిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది నారా లోకేష్ ని అడుగుతున్నా భయం అంటే జగన్ మోహన్ రెడ్డి గారికి నువ్వు చూపించినవి ఏంటి ఒకప్పుడు భారత దేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళ ఓ కేంద్ర ప్రభుత్వం సిబిఐలు జైళ్ళు ఇవేవి కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని భయపెట్టలేకపోయిని నువ్వు రాజకీయాల్లో ఒక బచ్చావి బచ్చాలంటే నారా లోకేష్ నువ్వేంటి జగన్ మోహన్ రెడ్డి గారికి భయం అంటే చూపించేది భయం అనేటువంటి పదానికి మీనింగ్ తెలిసిన బ్లడ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిది ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు భయపడలేదు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భయపడలేదు 23 మంది ఎమ్మెల్యేలని తండ్రి సంతలో పశువుల కొన్నప్పుడు భయపడలేదు ఈ రోజు 151 సీట్లతో దేశంలోనే అత్యధిక ప్రజా మద్దతు కలిగినటువంటి నాయకుడిగా విరాజిల్లుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని నువ్వు భయపెట్టాలని మాట్లాడటం అంటే నీకన్నా పిచ్చోడు ఈ రాష్ట్రంలో ఎవరన ఉన్నాడా అని నేను అడుగుతున్నాను లోకేష్ని నిజంగా భయం ఉంది ఎవరికి భయం ఉంది నీకు భయం ఉంది మీ అయ్యకు భయం ఉంది కాబట్టి తెలంగాణలో ఓటుకు నోటు కేసు దొరికిపోయి అర్ధరాత్రి పెట్టే బేడ సంకలో పెట్టుకొని హైదరాబాద్ నుండి అమరావతి పారిపోయి వచ్చిన పిరికి పంద నీ అయ్య నారా చంద్రబాబు నాయుడు నువ్వు నారా లోకేష్ తెలుసుకో గులివింద గింజ సామెత ఉంటుంది దాని కింద ఉన్న నలుపు దానికి తెలియదట ఎదుటోని చూసి నువ్వు నల్లగా ఉన్నావని కామెంట్ చేస్తుంది అలాగా నీ అయ్యకి నీకు నిలువెల్ల భయం కరోనా సమయంలో ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే ప్రాణ భయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి హైదరాబాద్ వెళ్ళి తలుపులు మూసుకుని మీ ఇంటి మహిళల చాటున దాక్కున్న దద్దమ్మ పెరికి పంద నువ్వు మీ అయ్య నారా చంద్రబాబు నాయుడు నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారట పరదాల చాటున వెళ్తాడని జగన్మోహన్ రెడ్డి గారు బార్కెట్లు పెట్టుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంటే భయం అని ఈ నారా లోకేషు ఆ దత్తపుత్రుడు పార్టీ అయినటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా మరి మీ అయ్య నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడ బార్కెట్లు పెట్టుకోలేదా ఎక్కడ పరదాలు కట్టుకోలేదా లేదా ఈరోజు పవన్ కళ్యాణ్ బౌన్సర్లు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడు అంటే మీ అయ్య కూడా అప్పుడు ప్రజలకు భయపడి బార్కెట్లు పెట్టుకున్నాడా పవన్ కళ్యాణ్ బౌన్సర్లు పెట్టుకుంటుంది ప్రజలు పవన్ కళ్యాణ్ చెప్పులతో కొడతారనే భయంతో పవన్ కళ్యాణ్ బౌన్సర్లు పెట్టి తిరుగుతున్నాడా ఈ మాట నేను అడిగితే మీకు ఒళ్ళు ఎలా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు తస్మాత్ జాగ్రత్త మీరు ఒక్క మాట మాట్లాడితే మేము 1000 మాటలు మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆయన వచ్చేటప్పుడు ఆ ప్రోటోకాల్స్ కానీ ఆ భద్రత ఇది కానీ అన్నీ ఉంటాయి ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఎంతోమంది నిరుపేదల్ని ఆయన పర్యటనలకు వచ్చినప్పుడు నేరుగా వెళ్ళి కలిసేటటువంటి పరిస్థితులు ఎక్కడ పరదాలు కట్టుకుని తిరిగేటటువంటి పరిస్థితి లేదు ముఖ్యమంత్రి భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం ఆయన నడుచుకుంటారు తప్పితే మీకులాగా ప్రజలకో లేదా ఇతర అంశాలకో భయపడి వెనకపోయేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిలో ఎప్పుడూ లేదు కాబట్టి ఈ విషయాలు తెలుసుకోండి తర్వాత నిన్న జనసేనకు సంబంధించిన ఒక పిఎస్సీ మెంబర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి సతీమణి పేరు ఎత్తుతున్నారు నేను అడుగుతున్నా జనసేన పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే దమ్ము లేక సత్తా లేక చేవ లేక జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పేరు ఎత్తుతున్నారు సిగ్గుందా మీకు అని అడుగుతున్నా మీరు మగోళ్ళ లేకపోతే ఆడంగోళ్ళని అడుగుతున్నా మీకు ఏదైనా ఉంటే మగోళ్ళగా మొనగాళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టండి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకోండి అంతే తప్ప ఒక రాజకీయాలకు సంబంధం లేనటువంటి మహిళ అయినటువంటి మా భారతీయమ్మ గారి పేరుని మీరు ఎందుకు తేవాలి గతంలో కూడా చూసాం నిమ్మల రామానాయుడు అనేటువంటి ఒక వ్యక్తి భారతీయ ఇసుక అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టాడు ఏం మేము పెట్టలేమా బ్రాహ్మణి పాలు అని
లేదా వసుంధర పెరుగు అని మేము అంటే తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? ఇంట్లో మహిళల్ని రాజకీయాల్లోకి లాగడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రి గారు విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుని విశాఖలోనే తన ఉండి పరిపాలన చేస్తానని ఢిల్లీ వేదికగా శంషేర్గా చెప్పాడు. ఆయన దాన్ని తీసుకొచ్చి భారతమ్మ గారు కోరిక మేరకు విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేస్తున్నారనేటువంటి చౌకబార విమర్శలు మాట్లాడేటటువంటి జనసేన పార్టీ నాయకులారా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, లేదు అంటే మాత్రం పవన్ కళ్యాణ్కి ఏమో తప్ప మీ అందరికీ పెళ్లి బాజా దెబ్బలు మాత్రం తప్పవు. తర్వాత నేను అడుగుతున్నా, రుషికొండ గురించి అందరూ చాలా మాట్లాడుతున్నారు. నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగాను. విశాఖపట్నంలో పుట్టిన పెరిగి చాలామందికి తెలుసు, విశాఖపట్నం కైలాసగిరి కొండంతవి కట్టలేదా? విశాఖపట్నంలో ఉన్నటువంటి రామోజీ రామానాయుడు ఫిల్మ్ స్టూడియో ఏదైతే ఉందో కొండంతవి దాన్ని అభివృద్ధి చేసింది కాదా? లేదా ఇన్ని కుంకాల కుంకాలు రాస్తున్నటువంటి రామోజీరావును అడుగుతున్నా, నీ ఇల్లు కొండంతవి కట్టింది కాదా? హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్ కొండంత అవ్వలేదా? లేదా హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్ కొండంతవి కట్టలేదా? లేదా హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీని కొండంతవి కట్టలేదా? కొండను తవ్వి కట్టి అభివృద్ధి చేసి అత్యంత సుందరంగా ఏదైనా ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంటే మీకెందుకు ఇంత కడుపు మంట? అంటే విశాఖపట్నంలో అభివృద్ధి జరగడం తెలుగుదేశానికి జనసేనకి ఇష్టం లేదా అని అడుగుతున్నా. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు కాబట్టి విశాఖ ప్రజల మీద పవన్ కళ్యాణ్ కక్ష కట్టాడని నేను అడుగుతున్నా. ఈరోజు అక్కడ ఏదో గ్రీన్ మ్యాటు జియో నెట్స్ వేస్తున్నారంటే ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కన్స్ట్రక్షన్ జరిగినా ఆ సాయిల్ ఎరోషన్ జరగకుండా దానికి వేసేటటువంటివి అవి, దానివి కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నా. తర్వాత నిన్నప్పుడు నారా లోకేష్ మాట్లాడుతూ మాట అన్నాడు, 94 ముందట హైదరాబాద్ మొత్తం రాళ్ళు గుట్టలే ఉండేవట, అసలు హైదరాబాదే లేదట, చంద్రబాబు నాయుడు వచ్చి హైదరాబాద్ని ప్రపంచానికి పరిచయం చేశాడు అన్నాడు. ఈ తొగలగ మాటలు, ఈ పిచ్చి కోతలు, ఈ కారు కోతలు, నీకు దమ్ముంటే వెళ్ళి హైదరాబాద్లో మాట్లాడు, గొయ్యి తీసి కప్పెట్టేస్తారు అక్కడ. నేను నీకేం తెలుసు అంటే హైదరాబాద్ని ఇంకా నయ్యం, హైదరాబాద్లో ఉన్న మనుషులందరికీ బట్టలు వేసుకోవడం చంద్రబాబు నేర్పించాడు, అన్నం తినడం చంద్రబాబు నేర్పించాడు, విసర్జించడం చంద్రబాబు నేర్పించాడు, ఇలాంటి దిక్కుమాల మాటలు మాట్లాడలేదు మహానుభ్రభ, నీకు నమస్కారం. మీ నాన్నను పొగుడుకో, కానీ ఇతరులను కించపరిచే ప్రయత్నాలు చేస్తే మాత్రం లోకేష్కి చెప్పు దెబ్బలు తప్పవు. తర్వాత ఫైనల్గా హరిరామ్ జోగి గారి గురించి ఒక విషయం, గత 2-3 రోజులుగా కూడా ఆయన ట్వీట్లని లేఖలని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్న హరిరామ్ జోగి గారిని, మీరు జనసేన పార్టీ నాయకులా, తెలుగుదేశం పార్టీ నాయకులా, లేకపోతే కాపు జాతి నాయకులా, మీరెవరు? ఫస్ట్ క్లారిటీ చెప్పండి. హరిరామ్ జోగి గారు మీరు కాపు జాతి నాయకులని మీరు అనుకుంటే గతంలో ఇదే కాపుల మీద తుని రైల్వే సంఘటన జరిగినప్పుడు దాదాపు 180 తప్పుడు కేసులు నారా చంద్రబాబు నాయుడు పెట్టాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడికి లేఖ ఎందుకు రాయలేదు? ఆ రోజు పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు లేఖ రాయలేదు? సమాధానం ఉందా? కాపులకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడలేనటువంటి హరిరామ జోగయ్య గారు మీరు కాపు జాతి నాయకుడు మీరు ఎలాగవుతారు? ఇదే కాపులకి మీద పెట్టినటువంటి 160 కేసులు తప్పుడు కేసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 1 సిగ్నేచర్తో ఆయన 160 కేసులు కూడా తీసివేయడం జరిగింది. కాపు జాతి బిడ్డలకు ఒక నరకప్రాయమైనటువంటి కేసుల నుండి విముక్తి కలిగించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ విధంగా 160 కేసులు ఎత్తేస్తే కాపు జాతి బిడ్డల మీద, ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ హరిరామ జోగయ్య గారు మీరు ఎందుకు లేఖ రాయలేదు అంటే, చంద్రబాబు నాయుడు తప్పు చేసినా హరిరామ జోగయ్య లెటర్ రాయడు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా హరిరామ జోగయ్య లెటర్ రాయడు, కేవలం చంద్రబాబు నాయుడు తానా అంటే తందానా అనడానికి మాత్రమే హరిరామ జోగయ్య అనేటువంటి వ్యక్తి లెటర్లు రాస్తూ ఉంటాడు. కేవలం చంద్రబాబు కోసం, పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే హరిరామ జోగయ్య లెటర్లు రాస్తున్నాడు. నేను అడుగుతున్నా, ముద్రగడ పద్మనాభం గారు యాజిటేషన్ చేసినప్పుడు ఆ రోజు అనేక మీడియా ఛానల్ ఈ రాష్ట్రంలో ఉంటే కేవలం 2 మీడియా ఛానల్స్ ప్రస్ఫుటంగా మేజర్ మీడియా ఛానల్స్ చూపించడం జరిగింది. ఒకటి సాక్షి అయితే ఇంకోటి మంచిర్యాల సుధాకర్ నాయుడు నెంబర్ 1 న్యూస్ ఛానల్, ఇవి రెండూ కూడా చాలా అద్భుతంగా చూపెట్టడం జరిగింది. మరి ఆ రోజు కాపు ఉద్యమాన్ని గొంతు నులిమి తొక్కే ప్రయత్నం చంద్రబాబు చేసినప్పుడు అప్పుడు హరిరామ జోగయ్య ఎందుకు రాలేదు? ముద్రగడ పద్మనాభం గారిని కొట్టినప్పుడు ఎందుకు రాలేదు? కొడుకుని, భార్యని, కోడల్ని, అమ్మనాభూతులు తిట్టినప్పుడు నీకు కాపు జాతి పౌరుషం నీలో ఏమైపోయింది హరిరామ జోగయ్య?
అంటే నీ అవసరానికి నీకు పౌరుషం వచ్చేస్తది, అవసరం తీరాక కామప్ప అయిపోతావా? ఎవరిని మోసం చేయడానికి పైపొచ్చి మహానుభావుడు నిన్న మాట మాట్లాడాడు. ఆయన రాసినటువంటి ఏదైతే నా వసంతం, నా 60 వసంతాల రాజకీయ ప్రస్థానం అనే బుక్లో వంగవీటి మోహన్ దంగా గారి హత్య గురించి చంద్రబాబుకు ముందే తెలుసు అని చెప్పి ఈయనే రాశాడు. దాన్ని ఇప్పుడు మా మంత్రి అమర్నాథ్ గారు ప్రస్తావిస్తుంటే దానికి ఒక స్టోరీ వెళ్ళాడు. ఏమని, ఎవరో శివరామరాజు గారట ఆయన నీకు చెప్పాడట, శివరామరాజు ఎవరో రఘురామరాజుకి చెప్పాడట, అలాగా అని తెలుసుకున్న మాటలే తప్ప ప్రత్యక్షంగా చూడలేదట. మరి ప్రత్యక్షంగా నువ్వు చూడలేనటువంటి మాటల్ని, ప్రత్యక్షంగా నీకు తెలియనటువంటి మాటల్ని, ఎవరో ఎల్లయ్యా పుల్లయ్యా చెప్పినటువంటి మాటల్ని నువ్వు పుస్తకంలో నీ ప్రస్థానాన్ని రాసుకోవడానికి కొంచెం అయినా నీకు ఆలోచన ఉండాలి కదా. అంటే నువ్వు చేసినటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ అడ్డంగా నువ్వు సాక్ష్యాధారాలతో దొరికిపోతే నిస్సిగ్గుగా రాసిన పదాలకు కానీ నాకు కానీ సంబంధం లేదని చెప్తావా? ఇది ఎంతవరకు సవ్వు? తర్వాత ఫైనల్ ఇంకో మాట మాట్లాడాడు. వంగవీటి మోహన్ రంగా గారి కొడుకు ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు, ఆయనకు లేని బాధ మీకెందుకు అని అడుగుతున్నాడు ఈయన. వంగవీటి మోహన్ రంగా గారి కొడుకుగా వంగవీటి రాధాబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా రంగాగారి వారసుడు, రంగాగారి ఆస్తికి వారసుడు, రంగాగారి ఆశయాలు కూడా ఆయన వారసుడు అయి ఉండొచ్చు. కానీ వంగవీటి మోహన రంగా గారి అభిమానులందరూ జన్మ హక్కుగా వంగవీటి మోహన రంగా గారి ఆశయాలకు అసలైనటువంటి వారసులు వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు. కాబట్టి ప్రతి వంగవీటి మోహన్ రంగాకి కూడా, అభిమానికి కూడా ఈరోజుకి రంగాగారి హత్యపైన అనుమానాలు ఉన్నాయి. రంగాగారిని ఖచ్చితంగా హత్య చేయించింది నారా చంద్రబాబు నాయుడు అన్న విషయాన్ని ప్రతి వంగవీటి మోహన రంగా గారి అభిమాని కూడా నమ్ముతున్నటువంటి నిజం ఇది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం రాజకీయాల కోసం లెటర్లు రాయటం ఎంతవరకు సవ్వు అని చెప్పి నేను హరిరామ జోగయ్య గారిని ప్రశ్నిస్తూ, హరిరామ జోగయ్య గారైనా ఓ పక్క, జనసేన అయినా ఓ పక్క, తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళందరూ కూడా మోకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పెట్టు దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఒకటైతే చెప్తున్నాను, సింహం సింగిల్గా వస్తుంది, పందులే మీలా గుంపులుగా వస్తాయి. నిజంగా హరిరామ జోగయ్య గారికి చిత్తశుద్ధి ఉన్నా, పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి ఉన్నా, సింగిల్గా పోటీ చేయండి, మీ యొక్క సత్తా ఏంటో ప్రజలకు చూపించండి తప్ప కాపు సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాలనే ప్రయత్నం చేయడం తప్పు. కాపులకి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న వైజాగ్ నుండి, ఎవరైనా సమాధానం చెప్పచ్చు. పథకాలు ఏదైతే కానివ్వండి, స్కీములు ఏదైతే కానివ్వండి, కార్పొరేషన్లు ఏదైతే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, 14 నుండి 19 మధ్యలో కాపు జాతి బిడ్డలకు జరిగినటువంటి లబ్ధి అంత చెప్పగలరు ఎవరైనా? నేను ఈరోజు చెప్తున్నా, 2019 నవంబర్ నుంచి ఈరోజు 2022 సంవత్సరం పూర్తయిన నాటికి కాపు జాతి బిడ్డలకు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ పథకాల ద్వారా ఇచ్చినటువంటి లబ్ధి దాదాపు 27,000 కోట్లు పై చిలుపు. దీన్ని కావాలంటే బేరేజ్ వేసుకుందాం. తెలుగుదేశం పార్టీలో జరిగిన లబ్ధి అంత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన లబ్ధి అంత, లబ్ధి ఎవరు ఎక్కువ చేస్తే వాళ్లే మంచి చేసినట్టు కాబట్టి ఆ లెక్కను తేల్చుకుందాం అన్నా సరే సిద్ధం. దీని మీద చర్చకొచ్చే దమ్ము జనసేన పార్టీలో ఉన్న కాపులకున్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులకున్నా, ప్లేస్ మీరు చెప్పినా, టైం మమ్మల్ని చెప్పన్నా, ఎక్కడికి రమ్మన్నా చర్చకు రావడానికి మేము సిద్ధం. కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారన్నటువంటి విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ, ఆఖరిగా విద్యార్థుల గురించి, జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమాన్ని కొత్తగా మా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక్క మన విశాఖపట్నం జిల్లాలోనే దాదాపు 1,16,78,756 రూపాయలు విద్యార్థులకి లబ్ధి చేకూరడం జరిగింది. దాదాపు 11 మంది విద్యార్థులకి, అంటే ప్రతి విద్యార్థి కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునేదానికి ప్రభుత్వం తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ అకౌంట్లో కోట్ల రూపాయల డబ్బులు వేస్తూ వాళ్ళ యొక్క విదేశీ విద్య కళని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న విషయాన్ని మరోసారి మీ అందరికీ స్పష్టం చేస్తూ, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు వేరే ఏ పార్టీతో పొత్తులుండవు, మా పొత్తల్లా ప్రజలతో మా పొత్తు. ప్రజలు మీ ప్రజల యొక్క మా సోషల్ మీడియా ఇవే మా బలాబలాలు తప్పితే ఊరికే రామోజీరావు లాగానో రాధాకృష్ణలానో వీళ్ళని సికండల్లా అడ్డు పెట్టుకుని యుద్ధాలు చేయటం చంద్రబాబు నాయుడికి జన్మతహ వచ్చిన హక్కు తప్పితే అటువంటి దిక్కుమాల రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ చేయరు. చేసిందే చెప్తారు, చెప్పిందే చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.